మన భారతదేశంలో గోమాతను పూజించని వారు ఉండరు ఆవును కామధేనువుగా భావించే మనం దానికి ఎటువంటి హాని కలిగించాం పైగా అది మనకు పాలిచ్చి మన ఆకలి తీర్చుతుంది మన ఇంట్లో జరిగే ప్రతి శుభకార్యాల్లో గోమాతను పూజిస్తాం సకల దేవతలు గోమాతలోనే ఉంటారు మనం కొత్తగా ఇల్లు కట్టుకున్నా సరే ముందు ఆవును తీసుకొచ్చి ఇల్లంతా తిప్పి ఆ తర్వాత మనం ఇంట్లోకి ప్రవేశిస్తాం అంత పవిత్రంగా భావిస్తాం మనం ఆవులను అటువంటి విశిష్ట సేవలు అందించే గోమాతకు దానికి ఇష్టమైన ఆకుకూరలు పెడితే సాక్షాత్తు శ్రీ మహావిష్ణువే మనల్ని కటాక్షిస్తారు శ్రీ మహావిష్ణువుకి ఎంతో ఇష్టమైన ధనుర్మాసంలో గోవుకు ఎంతో ఇష్టమైన పాలకూరను పెట్టి దాని చెవిలో మన సమస్యలు చెప్పుకుంటే అవి నేరుగా శ్రీ మహావిష్ణువే వింటాడని మీ సమస్యలు తెలుసుకున్న విష్ణువు ఖచ్చితంగా దానికి పరిష్కార మార్గాలు చూపిస్తాడని పెద్దలు చెబుతూ ఉంటారు కాబట్టి మీకు దగ్గరలో ఎక్కడైనా గోవులు కనబడితే వాటికి పాలకూర తినిపించి మిమ్మల్ని ఎక్కువగా ఇబ్బంది పెడుతున్న సమస్యలు ఏమున్నా సరే భక్తితో సేవించి దాని చెవిలో చెబితే మీ సమస్యలు అతి త్వరలో పరిష్కారమవుతాయి ఇప్పుడు ఎలాగూ నడుస్తున్నది ధనుర్మాసమే కాబట్టి మనం ఎంతో పవిత్రంగా భావించే గోవుకు దానికి ఇష్టమైన పాలకూరను తినిపించి ఆ శ్రీ మహావిష్ణువును ప్రసన్నం చేసుకోండి ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి అలాగే ఇటువంటి వీడియోస్ కోసం మా ను సబ్స్క్రైబ్ చేసుకోండి